ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో మనం ఇంతవరకు పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వందల పద్నాలుగు వరకు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదో చెప్పుకోవడం జరిగింది అలాగే వివక్షలో భాగంగా ముఖ్యంగా తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలులో మనకు కొంచెం వివక్ష జరిగిందని అన్యాయం జరిగిందనేది మనం చెప్పడం జరిగింది సో అది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఇంతవరకు మనము నీరు గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఈ యొక్క నిధుల గురించి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా నిధుల సమీకరణ జరిగింది ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది దాని ద్వారా ఏ ప్రాంతానికి ఇంతవరకు న్యాయం జరిగిందనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము సాధారణంగా ప్రాంతాల్లో వ్యత్యాసాలు ఉండడము కొంతవరకు సహజ సాధారణము ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కొన్ని సహజ వనరులు కూడా అవసరము సో కాబట్టి సహజ వనరులు లేనప్పుడు మనము అభివృద్ధి జరుగుతుందనేది కొంచెం జరగ జరగడం లేదనేది కొంతవరకు మనం ఒప్పుకోవచ్చు కానీ వనరులు అన్నున్న తర్వాత సహజ వనరులు అన్నున్న తర్వాత కూడా ఒకవేళ అభివృద్ధి జరగలేదు అనుకుంటే దానికి విధానపరమైన కారణాలుగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే డిప్రివేషన్ ఏదైతే జరిగిందో నీళ్లతో పాటు నిధులలో కూడా జరిగిందన్నట్టు మనకు ఒక వాదన వినిపిస్తుంది ఆ వాదన ఎంతవరకు కరెక్టు ఏ విధంగా జరిగిందనేది మనము ఇప్పుడు కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాము ఎందుకంటే ప్రభుత్వము విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి అమలుపరచడానికి ఒక పద్ధతి ప్రకారము వనరుల సేకరణ వాటి యొక్క ఖర్చు ఈ రెండింటిని కూడా చూడడం జరుగుతుంది సో వనరుల సేకరణ ఏంటంటే మనము నిధుల సమీకరణ అంటే రెవెన్యూ జనరేషన్ అంటారు అలాగే ఖర్చును మనము ఎక్స్పెండిచర్గా అంటారు సో కావు ఈ రెండింటినీ సాధారణంగా మనము ఆర్థిక అంశాలలో బడ్జెట్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది సో ఒకటి బడ్జెట్ అంటే సాధారణంగా మనకు ప్రభుత్వానికి వనరులు ఏ విధంగా సమకూరుతున్నాయి ఆ వనరులను ఏ రంగాలపై ఏ వర్గాలపై ఎలా ఖర్చు పెడుతుందనేది అనేది సాధారణంగా మనము ఈ యొక్క బడ్జెట్ రూపకంలో చెప్పుకుంటాము సో ఇక్కడ ఏంటంటే మనము పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరియు ఆంధ్ర ప్రాంతంలో వనరులు ఏ విధంగా సరుకుకూరినాయి వాటిల్లో వ్యత్యాసాలు ఉన్నది సో దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అనేది వివక్ష ఏ విధంగా జరిగిందనేది మనము బడ్జెట్ గురించి చెప్పకుండా పరోక్షంగా మనము నిధుల సమీకరణ ద్వారా నిధుల ఖర్చు ద్వారా మనము చెప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నిధుల సమీకరణ నిధుల సమీకరణ అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం యంత్రాంగం నడవడానికి తర్వాత ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేపాలంటే వాటికి నిధుల సమీకరణ చాలా అవసరము సో కాబట్టి ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా తప్పక నిధుల సమీకరణలో భాగంగా కొన్ని పన్నులు వేయడము తర్వాత పన్నులతో పాటు వివిధ రకాల మార్గాల ద్వారా కొంత ఆదాయాన్ని రాబడుతుంది వాటిని రకరకాలది ప్రాంతాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి దేశాన్ని బట్టి వీటి యొక్క సమీకరణ ప్రాధాన్యత మారుతూ ఉంటుంది అలాగే ప్రతి ప్రభుత్వం కూడా ఈ సమీకరించిన వనరులను వివిధ వర్గాలపై వివిధ రంగాలపై తర్వాత యంత్రాంగంపై కూడా ఖర్చు పెడుతుంది సో కాబట్టి మనము ఈ రెండింటినీ మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ఒకవేళ ఏ ప్రాంతంలో నిధుల సమీకరణ జరిగింది అదే ప్రాంతానికి ఆ నిధులలో ఎంతవరకు కేటాయింపులు జరిగిందనేది తెలుసుకుంటే ఆ ప్రాంతానికి నిజానికి ఏమన్నా నష్టం జరిగిందా ఏమైనా వివక్ష ఉన్నదనేది మనము ఇప్పుడు చెప్పుకో చెప్పుకో చెప్పుకున్నాము సో కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు నిధుల సమీకరణ తర్వాత నిధుల కేటాయింపుల గురించి మనం ఇప్పుడు కొంచెం చెప్పుకున్నాము ఈ చెప్పుకునే ముందు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందు ఆంధ్ర ప్రాంతంలో అలాగే హైదరాబాద్ స్టేట్లో వనరుల సమీకరణ ఎలా ఉండే తర్వాత ఆమె వనరుల ఖర్చు ఎలా ఉండే అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తీసుకున్నాము ఇక హైదరాబాద్ స్టేటు ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో భాగం కాబట్టి ఆ నిజాం పీరియడ్లో ముఖ్యమైన రెవెన్యూ నిజాం ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ బేసికల్ ఏది ల్యాండ్ ద్వారా ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ శిస్త్ అంటారు శిస్త్ అంటారు శిస్తు ద్వారానే మేజరు ఆదాయం వచ్చేది అది నిజాం పీరియడ్లో సగటున సగటు మనిషికి మూడు రూపాయల నలభై రెండు పైసలు సగటు ఆదాయం వస్తే నిజాం పీరియడ్లో నిజాం ప్రాంతానికి అదే ఆంధ్ర ప్రాంతానికి రూపాయి ఎనభై రెండు పైసలు అంటే సగటున ప్రతి మనిషి ఇంత ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి చూసిందంటే ఈ యొక్క నిజాం నిజాం ప్రాంతంలో రెవెన్యూ దాదాపు ఆంధ్ర ప్రాంతం రెవెన్యూతోని ఆల్మోస్ట్ రెండు రెట్లు ఉన్నట్టు తలసరి ఆదాయం ఎందుకంటే మూడు రూపాయల నలభై రెండు పైసలు ఒక రూపాయ ఎనభై రెండు పైసలు చూస్తే దాదాపు రెండు రెట్లు అంటే డబుల్ అన్నట్టు ఆల్మోస్ట్ డబులు ఈ యొక్క నిజాం పీరియడ్లో ఈ యొక్క తలసరి ఆదాయము పొందినట్టు మనం ఈ గణాంకాలు చెప్తుంటాయి నిజాం పీరియడ్లో దాదాపు చూశారు కదా అంటే ఎనభై ఎనిమిది శాతము ఆంధ్ర ప్రాంతం కంటే ఎక్కువ రెవెన్యూ వసూలు చేయడం జరిగింది అంటే నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతము ముందున్నది ఎందుకంటే బ్రిటిషు పాలన ఉన్న ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ కంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిజాం జమానాలో జనరేట్ అయిన రెవెన్యూ ఎనభై ఎనిమిది శాతం ఎక్కువ సో దీన్ని బట్టి ఏంటంటే మన యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ఎక్కువ ఉన్నది ఏది ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటున్నది ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి అలాగే ధార్ కమిటీ రిపోర్ట్ ధార్ కమిటీ కూడా వీటిపై అధ్యయనం చేసి కొన్ని మనం నిజాలను చెప్పడం జరిగింది ఆ నిజాలను చూడడం ద్వారా మనకు ఈ నిధుల సమీకరణలో కూడా ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అనేది ఇది ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాకముందు నిధుల సమీకరణ ఎలా ఉన్నదనేది మనం ఈ గణాంకాలు చూస్తే చెప్తుంది అంటే ఆంధ్ర ప్రాంతంలోని అన్ని జిల్లాలలో జనాభా వన్ పాయింట్ ఎనిమిది ఎనిమిది కో కోట్ల జనాభా ఉంటే అన్ని జిల్లాలలో వచ్చిన ఆదాయము ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పన్నెండు కోట్లలో ఉన్నట్టు చెప్తుంది అంటే సగటున ఆంధ్ర రాష్ట్రంలో జనరేట్ చేసిన రెవెన్యూ ఆరు రూపాయల నలభై ఆరు పైసలకు సమానం అనేది ఏది ఆంధ్ర ప్రాంతంలో నలభై నలభై ఐదు నలభై ఎనిమిది ప్రాంతంలో అంటే ఆరు రూపాయల నలభై ఆరు పైసలు ప్రభుత్వానికి సగటున చేకూర్చడం జరిగింది ఇక ఖర్చు విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు ఏ విధంగా పెట్టారు మన వనరుల సమీకరణ గురించి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు అంటే పన్నెండు కోట్ల ఆదాయం ఉంటే పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తుంది అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇది మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందు ఆంధ్ర ప్రాంతంలో పెట్టిన ఖర్చు ఆదాయానికంటే ఎక్కువ ఉన్నదని చెప్పదు ఈ వ్యత్యాసాన్ని ఏమంటారంటే మనము డెఫిషిట్ అంటారు లోటు అంటే లోటు బడ్జెట్ ఉండే అంటే ఆంధ్ర ప్రాంతంలో లోటు బడ్జెట్ ఉన్నట్టు ఈ యొక్క ధార కమిటీ రిపోర్ట్ మనకు చెప్తుంది ఇక హైదరాబాద్ స్టేట్కి వస్తే హైదరాబాద్ స్టేట్లో అదే సమయంలో జనాభా ఒక కోటి అరవై మూడు లక్షలు ఉండే ఈ ఇక హైదరాబాద్ స్టేట్లో మొత్తము రెవెన్యూ ఇరవై కోట్ల ఎనభై ఆరు లక్షలుగా ఉన్నట్టు మనకి గణాంకాలు చెప్తుంది అంటే సగటున తలసరి తలసరి అంటే ఏంటంటే ఇప్పుడు ఆదాయము ఏది మొత్తం రెవెన్యూను మనం జనాభా విభజిస్తే మనకు తలసరి రెవెన్యూ వస్తుంది ఆ తలసరి రెవెన్యూ పన్నెండు రూపాయల ఎనభై పైసలు ఉన్నట్టు మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి సో దాన్ని బట్టి ఏంటంటే హైదరాబాద్ స్టేట్లో ఆదాయము ఎక్కువగా సమకూ నిధులు ఎక్కువ సమీకరణ జరిగింది అది మొత్తముగా చూసుకున్న సగటున చూసుకున్న తలసరి తలసరి రెవెన్యూ చూసుకున్నా కానీ ఎక్కువ ఉన్నట్టు మనకు క్లియర్గా చెప్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ రాకముందు ఈ యొక్క తెలంగాణ ప్రాంతము హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతము నిధుల సమీకరణలో ముందున్నది అనేది దీన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఈ ఇదే దాన్ని ఇంకొక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది ఏది దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ను రిఆర్గనైజ్ చేసి చేస్తే ఎలా ఉంటుందనేది వాటి గురించి స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ను పంతొమ్మిది వందల యాభై ఐదులో అపాయింట్ చేయడం జరిగింది దీనికి ఫజల్ అలీ నాయకత్వం వహించాడు వాళ్ళు కూడా కొన్ని అంచనాలు వేశారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ యొక్క నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది అనేది వీళ్ళు కూడా ఒక అంచనాకు చేయడం జరిగింది ఆ అంచనాలో భాగంగానే ఈ యొక్క డిస్టిక్స్ అన్ని డిస్టిక్ తెలంగాణ ప్రాంతంలోని అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న జనాభా కోటి పదమూడు లక్షల జనాభా ఉంటే పది కోట్ల ఆదాయము పది కోట్ల రెవెన్యూ జనరేట్ కావడం జరిగింది ఇది తలసరి రెవెన్యూ పదిహేను రూపాయలు నాలుగు పైసలుగా ఉన్నది అంటే దీన్ని బట్టి కూడా మనము యొక్క ఏ విధంగా హైదరాబాద్ స్టేటు హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతము ఈ యొక్క నిధుల సమీకరణలో ముందున్నట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలు కూడా ఇదే ఇదే పరిస్థితిని చెప్తుంది నలభై ఐదు ప్రాంతంలో ధార్ కమిటీ చెప్తుంది తర్వాత ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ కూడా దీన్ని నొక్కి వక్కానించడం జరుగుతుంది ఆంధ్ర స్టేటు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా రెండు కోట్ల ఐదు లక్షలుంటే ఆదాయము ప్రభుత్వానికి ఆదాయము ఇరవై రెండు కోట్ల కోట్లు సమీకరణ సమీకరించడం జరిగింది సగటున పది రూపాయల యాభై మూడు పైసలుగా మనం చెప్పవచ్చు సో ఈ తలసరి రెవెన్యూను పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతానికి మరియు ఆంధ్ర ప్రాంతానికి రెండు ఒక ఆ తెలంగాణ యొక్క బడ్జెట్ సర్ప్లస్గా ఉన్నది సర్ప్లస్ ఏమంటే వనరు సమీ ఏది ఆదాయం ఎక్కువగా ఉన్నది తక్ ఖర్చు తక్కువగా ఉన్నది ఆంధ్ర ప్రాంతంలో ఏది ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువ ఉన్నది సో కాబట్టి ఆంధ్ర స్టేటు డెఫిజిట్ బడ్జెట్లో నడుస్తుంది హైదరాబాద్ స్టేటు సర్ప్లస్ బడ్జెట్లో నడుస్తుంది అనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది అది చాలా సంవత్సరాలు ఇదే పొజిషన్ ఉన్నట్టు ఈ యొక్క గణాంకాలు మనకు చెప్తున్నాయి అయితే రాష్ట్రం అవతరణ జరిగిన తర్వాత మరి కొన్ని రిటర్న్ అన్ రిటర్న్ కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే రెండు ప్రాంతాలు విలీనైనప్పుడు ఈ ఈచ్ ప్రాంతానికి కొన్ని సమస్యలని కొన్ని అడ్వాంటేజెస్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక అగ్రిమెంట్కు చేయడం జరిగింది దాంట్లో వాళ్ళు గుర్తించారు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఈ యొక్క నిధుల సమీకరణ నిధుల ఖర్చు ఉండాలనేది వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఒక నిధా విధానపరమైన సజెషన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే అంటే దాన్ని మన జంటల్మెన్ అగ్రిమెంట్లో ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణలోని సర్పట్ బడ్జెట్ తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి ఏదైతే మిగులు అని అనుకున్నామో ఆ మిగులును ఏ ప్రాంతం నుంచి అయితే జనరేట్ అవుతుందో అదే ప్రాంతం యొక్క అభివృద్ధికి మనం కేటాయించాలి ఇది చాలా ముఖ్యమైన అంశము ఇది పంతొమ్మిది యాభై ఆరులోనే చెప్పడం జరిగింది ఓకే బట్ దానికి భిన్నంగా ఏంటంటే అది చెప్పినప్పటికి కూడా ఏం జరిగిందంటే బట్ ఈ మిగులు బడ్జెట్ ఏదైతే తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ను అప్పటికే డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అయిన ఆంధ్ర ఏరియాస్కు కేటాయించినట్టు కొన్ని గణాంకాలు చెప్పడం జరుగుతుంది ఇది జెంటిల్మెంట్ అగ్రిమెంట్కు విధాన జగ జెంటిల్మెంట్ అగ్రిమెంట్కు వ్యతిరేకంగా పోయినట్టు మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు ఏంటంటే ఇంక కొన్ని గణాంకాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు అంటే దాదాపు ఈ దశాబ్ద కాలంలో తెలంగాణలో జనరేట్ అయిన ఆదాయం శాతము నలభై ఒకటి పాయింట్ ఏడు ఉంటే తెలంగాణ ప్రాంతంలో పెట్టిన ఖర్చు శాతము థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటే అంటే దాదాపు నలభై రెండు శాతం వనరులకు సమీకరణకు తెలంగాణ ప్రాంతము దోహదపడితే తెలంగాణ పెట్టిన కేటాయింపు ఓన్లీ ముప్పై ఏడు శాతము అంటే దాదాపు ఐదు శాతము తెలంగాణలోని మిగులును సో ఆంధ్ర ప్రాంతానికి కేటాయించినట్టు ఈ యొక్క గణాంకాలు చర్య జరుగుతుంది ఇది మనకు క్లియర్గా ఇంకా ఫర్దర్ కూడా మనం దీని గురించి మనము ఇంకా ఇంకా తర్వాత కూడా ఈ మధ్యలో కూడా మనకు వీటి గురించి మనం క్లియర్గా ఏ విధంగా తెలంగాణ ప్రాంత వివక్షకు గురైందో ఇంకొకటి చూస్తే తెలుస్తుంది ఉదాహరణకు రెండు వేల నాలుగు ఐదు నుండి రెండు వందల పదకొండు పన్నెండు సంవత్సరాలలో తెలంగాణ అంటే వరల సేకరణలో తెలంగాణ వాట దాదాపు యాభై శాతం అంటే నల్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి అభివృద్ధికి కేటాయించిన శాతము ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతమే అంటే దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అవతరించినప్పుడు కంటే తర్వాత ఈ యొక్క నిధుల డైవర్షన్ నిధులు నిధులను వేరే ప్రాంతాలకు తరలించడము ఎక్కువగా జరిగిందనేది మనకు క్లియర్గా చెప్తుంది అంటే నిజానికి ఒకవేళ మొదట్లో ఎటువంటి ఇట్లా నిధుల వ్యత్యాసంలో కొంచెం నష్టం జరిగినప్పుడు అనుకున్నప్పుడు యాక్చువల్గా అది దాన్ని కరెక్షన్ చేసేసి తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉండే కానీ దానికి భిన్నంగా అలాగే కేటాయింపులు పెంచుతూ పోతూ తెలంగాణ యొక్క వాటాను తగ్గడం జరిగింది ఆంధ్ర యొక్క వాట పెరగడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వనరుల శాతం పెరిగింది బట్ కేటాయించిన శాతము అంత మేర పెరగలేదు సో దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క వనరుల సేకరణలో తెలంగాణ ముందున్నది వనరులను ఉపయోగించుకోవడంలో వెనుకున్నది వెనుకంచిన వెనుక కారణం ఏంటంటే వాటికి కేటాయింపులు చేయకపోవడమే అది ఇది క్లియర్గా విధానపరమైన నిర్ణయాల వలన ప్రభుత్వము ఈ యొక్క పక్షపాత ధోరణితో ఈ జరిగినట్టు ఈ యొక్క గణాంకాలు మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి సో కాబట్టి ఏంటంటే మీరు నిజానికి అన్యాయం ఎలా జరిగింది అని మనం అనుకున్నప్పుడు మనం ఏంటంటే తెలంగాణ ప్రాంతం మీకు ఆన్సర్ చేయాలను ప్రశ్న ఏ విధంగా వస్తుందని అనుకుంటే తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ ఉందా ఓకే తెలంగాణలో ఎరుకు ఏది వ్యత్యాసము తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణానికి నిధుల కేటాయింపుకు వ్యత్యాసము పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా రెండు సమానంగా ఉన్నాయా పైవేవి కావా ఇలా ఉండడానికి దాన్ని బట్టి మీరు క్లియర్గా ఏంటంటే ఒకవేళ ఆదాయం కనుక ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉంటుంటే అది పాజిటివ్ ఉన్నది అంటే నిధుల నిధులు ఎక్కువ ఉన్నాయి ఖర్చు తక్కువ ఉంది అలా కాకుండా తక్కువ ఉంటే నిధులు నిధులు తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు అది డెఫిషిట్గా లేకపోతే రెండు సమానం ఉన్నప్పుడు జీరోగా శూన్యంగా ఉన్నది ఓకే సో ఇలా వచ్చినప్పుడు మనము క్లియర్గా మనకు ఇక్కడ అంకెలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒక్కొక్కసారి అంకెలు కూడా అవసరము బట్ ఖచ్చితంగా ప్రతి అంకెను గుర్తుంచుకోవడం ఇబ్బంది వచ్చినట్టు కొన్ని ఈ పరిణామాలు ఈ ట్రెండ్స్ ఈ వాటాలు పాఠాలు కనుక మనకు అవగాహన ఉంటే క్లియర్గా మనము ఓకే తెలంగాణలో నిధుల సమీకరణ ఖర్చు కంటే ఎక్కువగా ఉన్నదనేది మనకు క్లియర్గా చెప్పవచ్చు అప్పుడు సో దానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఏం జరుగుతుందంటే ఇటువంటి వ్యత్యాసం జరిగినప్పుడు ఇటువంటి వ్యత్యాసం ఏం జరిగింది ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఒక ఆల్మోస్ట్ దశాబ్ద కాలము యాభై ఆరు నుంచి అరవై ఆరు ప్రాంతంలో కూడా ఈ యొక్క నిధుల సమీకరణలో తెలంగాణ ముందుంది కేటాయింపులల్లో వెనుకున్నది సో దీన్ని మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కమిటీలు మరి కొంత కొందరు మరికొందరు దీనిపై ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది విధానపరమైన నిర్ణయాల ద్వారా మా వనరులన్నీ దోచుకొని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు కాబట్టి దీనిపై మీరు దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి వచ్చే సంవత్సరంలో వనరుల కేటాయింపును తెలంగాణకు ఎక్కువ ఉండేట్టు చూడాలనేది ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి మండలి పదే పదే ఒక్కసారి కాదు ప్రతిసారి గణాంకాల సాక్ష్యంతో ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది సో దృష్టికి రిపీటెడ్గా తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే అప్పటి ప్రభుత్వము ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఆ కమిటీ కుమార్ లలిత్ కమిటీ కుమార్ లలిత్ అకౌంటెంట్ జనరల్గా ఉండేవాడు సో అతని అధ్వర్యాన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కమిటీని వేయడం జరిగింది అదే కమిటీ లలిత్ కమిటీ అని మనం చెప్పుకోవచ్చు ఈ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి దాదాపు ఒక దశాబ్ద కాలము దశాబ్ద కాలం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి యాభై ఆరు యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో అంటే పది పద పదకొండు పన్నెండు సంవత్సరాలు అనుకోండి పదిహేను పన్నెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్ ఎంత ఉండే తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్ ఎంత ఉండే ఎలా తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణ ఎంత ఉండే రెవెన్యూ ఎంత జనరేట్ అయింది వివిధ అంశాల కింద వివిధ పద్ధతుల కింద తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఈ రెండింటిపై ఈ గణాంకాలు ఆధారాలు సేకరించి రిపోర్ట్ సబ్మిట్ చేయమనేది ఇంకా ప్రభుత్వము నిర్దేశించడం జరిగింది సో కాబట్టి వాస్తవానికి ఎంత సర్ప్లస్ జనరేట్ అయింది తెలంగాణ ప్రాంతంలో ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చేయడం వలన ఇది నిర్ణయించడం జరిగింది లలిత కమిటీ వాళ్ళ రిపోర్టు అఫ్ కోర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరంలో కొన్ని ప్రమాయాల ఆధారంగా కొన్ని ప్రమేయాలు అంటే ఇక్కడ అంత మనం డీటెయిల్స్ పోవాల్సిన అవసరం లేదు కొన్ని తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణకు దోహదపడే పన్నులేంటి ముఖ్యమైన పన్నులు ఎక్సైజ్ కానీ లేకపోతే రకరకాల మిగతా ట్యాక్సులు రూపంగా ముఖ్యమైన ట్యాక్సులు చిన్న చిన్న వాటిని మన పరిగణకు తీసుకోవాల్సి ఉంది మేజర్ ట్యాక్సెస్ వలన ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సేకరణ ఎంతవరకు జరిగింది అది నిధుల సమీకరణ అని చెప్తుంది ఇంకోటి ముఖ్యమైన అంశాలలో ముఖ్యమైన రంగాలలో ముఖ్యమైన అవసరాలకు తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అంటే కొన్ని ముఖ్యమైనవి ఎందుకంటే ప్రతిదీ చిన్న చిన్న వాటిని అవసరం లేకుండా మేజర్ సెక్టార్స్లో ఎంతవరకు ఖర్చు అనేది తెలుసుకోవాలనేది ఈ యొక్క లలిత కమిటీ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సో నిధులు ప్రతి సంవత్సరం డీటెయిల్గా చేసి అల్టిమేట్ ఏం కాంక్లూజన్కి వచ్చిందంటే అల్టిమేట్గా అది ప్రతి సంవత్సరానికి చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ మనకు అంత అవసరం లేదు ఓవరాల్గా ఏదైతే కొన్ని ఆపోహలతోని దృష్టిలో పెట్టుకుని కమిటీ వేశారో ఆ ఆపోహలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కమిటీ నిర్ధారించాలి అది నిర్ధారించింది ఏంటంటే క్లియర్గా సో ఆంధ్ర ప్రాంతం తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తము వాటా మొత్తము జ మొత్తం నిధులు నిధుల సేకరణలో తెలంగాణ ప్రాంతము నలభై ఒక్కటి పాయింట్ ఏడు శాతాన్ని జనరేట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతము జనరేట్ చేసిన శాతము ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇది దాదాపు జాగ్రఫిక్ ఏరియా ఏరియాకు సమానంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ ప్రాంతము మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎంత అయితే ఉందో అంతవరకు నిధుల సమీకరణలో చేయడం జరిగింది బట్ ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారనికొచ్చే వరకు ముప్పై ఆరు శాతమే పెట్టడం జరిగింది మీ రెండు గణాంకాలను చూస్తే నలభై ఒకటి పాయింట్ ఏడు శాతమేమో మనము మొత్తము ఏరియాకు సమానంగా ఉన్నది ఈ ఖర్చు పెట్టిందనేది జనాభా వాటాకు సమానం ఉన్నది చూడండి చూస్తే క్లియర్ క్లియర్గా అర్థమైందంటే ఈ రెండు నలభై ఒకటి ఏడు శాతం ఏమో ఏదైతే నిధుల సమీకరణ ఉందో అది మన ఏరియాకు తెలంగాణ ప్రాంతం యొక్క మొత్తం భౌలి భౌగోళికంగా ఉన్న ప్రాంతం యొక్క ఏదైనా నాలుగు వే నలభై నాలుగు వేల చదర్ మైల్ ఉందో దానికి సమానంగా ఉన్నది బట్ ఖర్చు పెట్టిన శాతము ముప్పై ఆరు శాతమే ఉంది అంటే దాదాపు ఆరు శాతము మిగులు తెలంగాణలో ఉన్న మిగులును వేరే వాళ్ళకు డైవర్ట్ చేసినట్టు ఇది క్లియర్గా చేస్తుంది ఓకే సో దీన్ని బట్టి లలిత కమిటీ క్లియర్గా తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ తెలంగాణ ప్రాంతానికి గాక వేరే ప్రాంతాలకు తరలించడం జరిగిందనేది వీళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం డెఫిసిట్ ఉన్నది ఆంధ్ర ప్రాంతంలో డెఫిసిట్ ఎంతుంది డెఫిసిట్ అంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఆ డెఫిసిట్ యాభై మూడు కోట్ల యాభై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలుంటే తెలంగాణలో సర్ప్లస్ అరవై మూడు కోట్ల తొంభై మూడు లక్షలు అంటే ఆంధ్రాలో డెఫిసిట్ యాభై మూడు కోట్లుంటే తెలంగాణ సర్ప్లస్ అరవై మూడు కోట్లు ఈ సర్ప్లస్ డెఫిసిట్ని మనం యాడ్ వరకు ఏమవుతుందంటే నెట్ డెఫిసిట్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి కలుపుకున్న డెఫిసిట్ పది కోట్ల నలభై నలభై నాలుగు లక్షలు అంటే డెఫిషిట్ను మనము ఈ మిగులు ద్వారా పూడ్చడం జరిగింది చాలా వరకు ఓకే చాలా వరకు పూడ్చడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో లలిత కమిటీ అఫ్కోర్స్ ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది ఈ మొత్తం నెట్ రెవెన్యూ సర్ప్లస్ అంటే నెట్ రెవెన్యూ సర్ప్లస్ అంటే నార్మల్గా ఆ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి ఏదైతే కొంచెం ఖర్చులు మినహాయించుకుపోతుంటే కొంతవరకు ఈ యొక్క మిగులు ఏదైతుందో అది అరవై కోట్లకు సమానంగా ఉన్నదనేది ఇప్పుడు అరవై కోట్ల మిగులు ఉన్నదని చెప్పినప్పుడు యాక్చువల్గా అది అది మనకు క్లియర్గా తెలంగాణకు కొంచెం తెలంగాణ ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగింది చెప్పినప్పుడు కూడా ఈ యొక్క కొందరి వాదన ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క సర్ప్లస్ అనేది అరవై కోట్లు కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నది అంటే తెలంగాణకు నష్టం ఇంతే జరగలేదు ఎంతకంటే ఎక్కువ నష్టం జరిగింది ఈ యొక్క ఎక్కువ నిధులు ఈ అరవై కోట్లే కాకుండా ఎక్కువ నిధులను కూడా కేటాయించడం జరిగిందనేది ఒక వాదన చేయడం జరిగింది దాంట్లో వాళ్ళు కొన్ని లలిత కమిటీలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఏవైతున్నాయో వాటిని దృష్టికి చేయడం జరిగింది ఆ దృష్టిలో తెచ్చిన ఒకటి రెండు అంశాలలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ యొక్క కొన్ని ఏవైతే ఖర్చు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయో అవి ఏ ప్రాంతానికి ఖచ్చితంగా మనం అలాట్ చేయలేము ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడికి ఉమ్మడి రెండు అన్ని ప్రాంతాలకు కలిపి ఫర్ హైదరాబాద్ సెక్రటరియేట్ ఉందనుకోండి సెక్రటేరియట్లో ఆంధ్ర ప్రాంత సమస్యలపై తర్వాత తెలంగాణ ప్రాంతాలపై కూడా కామన్ ఇష్యూస్ మీద ఉంటారు కాబట్టి వాటిని ఏ విధంగా కేటాయించాలి వాటికైన ఖర్చును నార్మల్ ఏమైనా అగ్రిమెంట్ ఏంటంటే టూ ఇస్ట్ వన్ అంటే ఒకవేళ మూడు రూపాయల గట్రా ఖర్చు అయితే రెండు రూపాయలు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ఆంధ్ర కేటాయింపులో ఒక రూపాయి తెలంగాణ తెలంగాణ కింద జమ కట్టాలనేది పెడుతుంది దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ యొక్క వాటా ముప్పై మూడు మూడు శాతము ఎందుకంటే వన్ థర్డ్ మూడిట్లలో ఒక భావం ఉన్నట్టు థర్టీ త్రీస్ ఇది జనాభా ప్రాతిపదికగా కొంచెం భిన్నంగా ఉన్నది జనాభా ప్రాతిపదికంగా ఏముంటుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా ప్రకారం ఏంటంటే తెలంగాణ ప్రాంతం యొక్క వాటా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ముప్పై ఐదు పాయింట్ మూడు శాతం ఉన్నది సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ రెండు శాతం ఉన్నది అంటే రెండు శాతము ఇది కొంచెము ఖర్చుకు సంబంధించింది తర్వాత నిధుల సమీకరణానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్ర ప్రాంతంలోని డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ బ్యాక్వర్డ్గా ఉన్నాయి అది అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఫండ్స్లో ఏవైతే ఉంటాయో కొన్ని స్పెసిఫిక్గా ఈ యొక్క బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించే కేటాయించడం జరుగుతుంది ఇది ఫైనాన్స్ కమిషను కేటాయింపులో కానీ ఇతరత్ర కానీ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ ఏది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటు యొక్క ఫండ్స్ని కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా మనం కేటాయిస్తే తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ బ్యాక్వర్డ్ కాబట్టి తెలంగాణకు సెంట్రల్ ఫండ్స్లో ఎక్కువ వాటా వచ్చింటుంది ఆటోమేటిక్ ఎందుకంటే ఎక్కువ ప్రాంతము బ్యాక్వర్డ్ కాబట్టి ఆ నిధులను ఏ విధంగా మీరు చూశారనేది ఈ యొక్క వాదన సో దాని ప్రకారం చూస్తే ఈ యొక్క నిధులు కూడా ముప్పై ఐదు పాయింట్ మూడు శాతంగా చూడాలి ఏది థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కాదని అంటే వాస్తవంగా ఆ తెలంగాణ వాటు ముప్పై ఐదు శాతం ఉండాలి వాళ్ళు కమిటీ ఏంటంటే ముప్పై మూడు శాతంగానే ఉన్నట్టు చేయడం జరిగింది ఈ చిన్న ఏది ఏదైతే కొంచెం అంచనాలో చిన్న చిన్న చేయడం వలన ఏంటంటే కొంచెం ఈ డిఫరెన్స్ను ఎత్తి పుచ్చవడం జరిగింది అంటే రెండు శాతము నిధులు ఏది మరలినట్టు లలిత కమిటీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఏవైతే ప్రమేయాలు చేయడం జరిగిందో ఏదైతే మెథడాలజీ వాళ్ళు అడాప్ట్ చేశారో అడాప్ట్ చేయడం చిన్న చిన్న ఈ డిఫరెన్స్ వలన ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు లలిత కమిటీ యొక్క రిపోర్ట్పై సంతృప్తి వ్యక్తం చేయలేదు ఎందుకంటే ఈ ఒకటి రెండు కారణాల వలన సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏదో ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళు కొన్ని ఎజిటేట్ చేస్తున్నారో లలిత కమిటీ యొక్క రి రిపోర్టును కొన్ని ఆబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు ఎందుకు ఈ ఈ ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ప్రభుత్వము ఇంకొక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఇంకొక కమిటీని అపాయింట్ చేయడం ఆ కమిటీ ఏది భార్గవ్ కమిటీ సో భార్గవ్ కమిటీ కూడా ఈ యొక్క ఈ ఆదాయ ఖర్చుల వ్యత్యాసాలను దృష్టి పెట్టుకోవడానికి అంచనా వేయడానికి చేయడం జరిగి ఇది కూడా ఏది ఏదైతే లలిత్ భార్గవ్ కమిటీ అంచనా వేసిందో అది ఎంతవరకు డిఫరెంట్ అనేది తేల్చి తేల్చి చెప్పాలనేది భార్గవ్ కమిటీకి ఈ యొక్క నిషా దిశానిర్దేశం చేయడం జరిగింది అంటే దీని యొక్క భార్గవ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అంటే వాస్తవంగా పెట్టిన ఖర్చు తర్వాత వాటి రైటుకు అంటే రైట్గా అయితే వాటి యొక్క హక్కుగా పొందే ఖర్చుకు ఈ రెండింటి మధ్యలో ఏదైనా వ్యత్యాసం ఉందా సో ఈ వ్యత్యాసము పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నది ఈ యొక్క చెప్పడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే ఇవి నిర్ధారించడంతో పాటు ఒకవేళ మిగులు నిధులు గిట్ట తెలంగాణ ప్రాంతం నుంచి జనరేట్ అయి ఉంటే ఆ నిధులను ఏ విధంగా కేటాయించాలి అంటే ఈ యొక్క విధానపరమైన కొంచెం ఇది గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ రూపొందించాలనేది ఈ భార్గవ్ కమిటీకి సూచించడం జరిగింది సో కాబట్టి భార్గవ్ కమిటీ ఒకటి ఎంతవరకు జరిగిందనేది అంచనా వేయడము ఒకవేళ అంచనా చేసిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి దీనిపై అఫ్కోర్స్ రీజనల్ కమిటీస్ అని అటు తెలంగాణ ప్రాంతంకి రీజనల్ కమిటీ ఉండే ఆంధ్ర ప్రాంతానికి ఉన్నాయి ఈ రెండు కూడా వాటి యొక్క వాదనలు వినిపించడం జరిగింది ఏది అది వాదనలు కూడా సేమ్ దాని మీద ఏది ఏం వాదన ఈ యొక్క రెవెన్యూ జనరేట్ దాని మీద ఖర్చు పెట్టిన దాన్ని రెండు వాదనలు వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది అనుకూలంగా ఏంటంటే ఒకటి టూయిస్ట్ వనా లేకపోతే ప్రపోర్షనెట్గా జనాభాకు ప్రాతిపదికన ఏది కరెక్ట్ అనేది భార్గవ కమిటీ నిర్ణయి నిర్ణయిస్తుంది కానీ వీళ్ళ యొక్క వాదనలను కూడా దృష్టిలోకి తీసుకోవడం జరిగింది ఏదైతే సర్ప్లస్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆంధ్ర ప్రాంతానికి కేటాయించ ఆంధ్ర ప్రాంతానికా లేకపోతే తెలంగాణకా లేకపోతే రెండిటిక ఎందుకంటే మిగులు అనేది మొత్తము రెండు ప్రాంతాలకు కంబైన్డ్ బడ్జెట్లో కనబడుతుంది అంటే అది తెలంగాణలో జనరేట్ అయినా బట్ మనకు రిఫ్లెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అది తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలా ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టాలా లేకపోతే రెండిటికి అనుకూలంగా ఉన్న వాటిని ఖర్చు పెట్టాలా సో ఇది భార్గవ కమిటీ యొక్క ముఖ్యమైన సజెషన్ చేయాల్సిందే అంటే భార్గవ్ కమిటీ ఏం చేసిందంటే ఈ యొక్క ఏదైతే లలిత కుమార్ కమిటీ చేసిన వాటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం మెథడాలజీ కొంచెం డిఫరెన్స్ చేసి ఏవైతే తెలంగాణ ప్రాంత వాళ్ళు కొన్ని సంకోచాలు వ్యక్తం చేశారో అది కొంతవరకు లలిత కమిటీ లలిత కమి కుమార్ కమిటీ అంచనాలో కొంచెము సమస్యలు ఉన్నాయని చెప్తూ ఇంకొక పది కోట్లు ఎక్కువగా సర్ప్లస్ ఉన్నది చెప్పడం జరిగింది అది అరవై కోట్లని అంటే ఇప్పుడు దాదాపు డెబ్బై కోట్లు అంటే పది కోట్లు ఇవన్నీటి దృష్టిలో పెట్టుకొని ఈ పది కోట్లు దృష్టిలో పెట్టుకొని అంచనా వేస్తే సో తెలంగాణ ప్రాంతానికి ఇంక కొంచెం ఎక్కువ సర్ప్లస్ బడ్జెట్ ఉండే ఏ లలిత కమిటీ అంచనా వేసిన దానికంటే ఓ పది కోట్ల ఎక్కువ అనేది ఈ యొక్క భార్గవ్ కమిటీ అంచనా వేయడం జరిగింది అయితే ఇదే సందర్భంగా మనకు తెలుసు రీజనల్ కమిటీసు రకరకాల కారణాల వలన ఎందుకంటే అవి ఒక్కొక్కప్పుడు ఏమైనాదంటే అవి సాల్వ్ చేసే సమస్యల కంటే తెచ్చిపెట్టే సమస్యలు ఎక్కువనే అప్పుడప్పుడు బాధ జరుగుతుంది సర్వసరంగా ఎందుకనేది వాటిని అబాలి చేయడం జరిగింది సో కాబట్టి అప్పటి నుంచి మనకు ప్రాంతాల వారిగా అంచనాలు మనకు లేవు ఎక్కువ డీటెయిల్డ్గా ఓకే సో ఇదే సందర్భంగా మనకు ఈ మిగతా సమస్యలు కూడా మనకు స్టార్ట్ కావడం జరిగింది ఇక ప్రణాళిక సాధ ప్రణాళికల స ప్రణాళికలో ముఖ్యంగా మనకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వము మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిస్టమేటిక్ అభివృద్ధి జరగాలంటే మనం ప్రణాళిక రూపొందించడం సో ప్రతి ప్రణాళికలో కొన్ని టార్గెట్స్ నిర్ణయించి టార్గెట్స్కి అనుకూలంగా కేటాయింపులు చేయడం జరిగింది ఆ కేటాయింపులలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందనేది కొంతవరకు మనకు ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రణాళికలో కేటాయింపు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రణాళికలో కేటాయిస్తే అవి మన అభివృద్ధికి శుభ సూచకాలు ఎందుకంటే ప్లాను ప్రణాళికలో కేటాయింపులు అంటే అది డైరెక్ట్గా మన అభివృద్ధిని పెంపొందించే దిశగా ఉంటాయి అనేది అందరికీ తెలుసు సో కాబట్టి ప్లాన్లో ఎంత ఎక్కువ కేటాయింపులు జరిగితే అంత మంచిది అనేది మన భావం ఎందుకంటే ప్రణాళిక కాకుండా మిగతా ఖర్చులలో ఈ యొక్క డెవలప్మెంట్కు అవకాశం తక్కువ ఉంటుంది సో కాబట్టి ఈ డెవలప్మెంటుకు ఎంతవరకు కేటాయింపులు జరిగిందనేది ఈ యొక్క ప్రణాళికలో కేటాయింపులకు ప్రణాళికల ఆ పీరియడ్లో నిధుల సమీకరణకు వ్యత్యాసం చూస్తే కూడా మనకిప్పుడు తెలంగాణకు ఎంతవరకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని చెప్తాము అంటే ఈ మనకు ఇచ్చిన గణాంకాల్లో రెండవ పంచ ప్రణాళికలో రెండవ పంచవర్ష ప్రణాళికలో మనకు ఖర్చు ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం అంటే తెలంగాణ ప్రాంతంలో పెట్టిన ఖర్చు ఇది ప్రణాళిక ఖర్చు ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతము ఇది మన జనాభా పరంగా చూసుకుంటే తక్కువే ఎందుకంటే జనాభా పరంగా ముప్పై ఐదు పాయింట్ చిల్లర ఉంది తర్వాత మన జాగ్రఫికల్ ఏరియాకు పోల్చుకుంటే కూడా తక్కువే ఎందుకంటే అది నలభై నలభై ఒకటి పాయింట్ చిల్లరగా ఉన్నది అంటే మన జనాభాకు అనుకూలంగా కానీ మన అనుకూలంగా కానీ రెండవ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు జరగలేదు అయితే వనరుల సమీకరణాలలో రెండవ పంచవర్ష ప్రణాళికలో రెండవ పంచవర్ష ప్రణాళిక మీకు యాభై ఆరు అరవై ఇయర్లు తెలుస్తుంది మీకు ఆ సమయంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ మొత్తము ఆంధ్రప్రదేశ్ నిధుల సమీకరణలో నలభై ఐదు శాతము అంటే నిధుల సమీకరణలో తెలంగాణ ప్రాంతం ముందున్నది ప్రణాళిక కేటాయింపులలో తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఉంది దాదాపు పదకొండు శాతము తెలంగాణ ప్రాంతం యొక్క నిధులు తెలంగాణలో ఖర్చు పెట్టలేదు వేరే వాటికి కేటాయింపు జరిగింది ఇది పెద్ద మొత్తంలో వ్యత్యాసం అనేది మనకు క్లియర్గా ఈ యొక్క ప్రణాళిక ఖర్చు ఆ ప్రణాళిక సమయంలో నిధుల సమీకరణకు వ్యత్యాసము మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా మనకు చెప్తుంది ఇక థర్డ్ ప్లాన్ థర్డ్ ప్లాన్ కూడా ఇదంతా థర్డ్ ప్లాన్లో ఖర్చు ముప్పై ఏడు పాయింట్ రెండు శాతము అంటే రెండవ ప్రణాళికతో పోల్చుకుంటే కొంతవరకు కేటాయింపులలో కొంచెం మెరుగుదల కనిపించింది కానీ ఈ మెరుగుదల ఆదాయానికి సమానంగా లేదు అంటే ఆదాయం ఏంటి నలభై రెండు పాయింట్ ఆరు శాతము తెలంగాణలో నిధుల సమీకరణ జరిగింది బట్ ఖర్చు మాత్రము ముప్పై ఏడు శాతము ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం జరిగింది అంటే ఈ యొక్క ఆదాయానికి ఖర్చుకు మధ్య కొంచెం వ్యత్యాసం తగ్గినప్పటికీ కూడా ఆ వ్యత్యాసము ఇంకా ప్రస్ఫుటంగా మనకు కలుస్తూనే ఉంది కనబడుతూనే ఉన్నది ఓకే ఇది తర్వాత కొంతవరకు మెరుగైనట్టు మనకు ఈ యొక్క యాన్యువల్ ప్లాన్స్లో కొంతవరకు చెప్తుంది ఇక ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్లో ఏది తెలంగాణ అవతరించిన కొన్ని ఒక దశాబ్ద కాలంలో మనకు పరిస్థితి చెప్పింది ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఏది ఈ దశాబ్దము ఈ ఈ రెండు వేల మూడు నాలుగు నుండి రెండు వేల ఆరు ఏడు మధ్యలో ఈ సెంచరీ స్టార్టింగ్ పీరియడ్లో ఈ తెలంగాణలో వనరుల కేటాయింపు తర్వాత తెలంగాణలో ఖర్చు అంటే ఇది ఎందుకు పోల్చుకుంటున్నామంటే కనీసం ఈ వ్యత్యాసము రాను తగ్గిందా పెరిగిందా ఎందుకంటే దాన్ని బట్టి ప్రభుత్వము ఈ యొక్క ఈ యొక్క రీజనల్ డిఫరెన్స్ ప్రాంతీయ అసమానత తొలగించే దశలో పయనిస్తుందా లేకపోతే పెంచే దశలో ఈ యొక్క విధానపరమైన చర్చ తీసుకున్నారనేది నిర్ణయాలు తీసుకున్నారనేది ఈ రెండింటిని మనం పోల్చుకుంటూ చేస్తుంది ఇది చూసే ఈ గణాంకాలు చూస్తే ఏం జరుగుతుందంటే రెండు వేల మూడు నాలుగు నుండి రెండు వేల ఆరు ఏడు మధ్యలో తెలంగాణలో నిధుల సమీకరణ యాభై ఐదు శాతము అంటే రెండు వేల మూడు నాలుగులో యాభై ఐదు శాతము రెండు వేల నాలుగు ఐదులో నలభై ఏడు శాతము రెండు వేల ఐదు ఆరులో నలభై తొమ్మిది శాతము రెండు వేల ఆరు ఏడులో యాభై శాతము నిధులు తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేకూరడం జరిగింది అంటే కొంచెం చిన్న చిన్న హెచ్చు తగ్గులున్నా కానీ బట్ ఈ వనరుల సమీకరణని ఈ యొక్క జనాభా తాను పోల్చుకున్న తెలంగాణలో ఉన్న జనాభా శాతంతో పోల్చుకున్న మన భౌగోళికంగా ఉన్న ఏరియా పరంగా చూసుకున్నా కానీ నిధుల సమీకరణ తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ద్వారా తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ వచ్చింది ఇక ఖర్చు విషయానికి వస్తే ఇంత సమీకరణలో ఎంత శాతం తెలంగాణ కేటాయించడం జరిగింది సో యాభై శాతం నిధులు ఉంటే నలభై నాలుగు శాతమే కేటాయింపు జరిగింది నలభై ఏడు శాతం ఉంటే నలభై ఎనిమిది శాతం అంటే దీనిలో కొంతవరకు ఈ యొక్క వన్ ఇయర్లో కొంతవరకు తెలంగాణకు కొంచెం మెరుగ్గా ఉన్నట్టు మనకు ఈ సిచ్యువేషన్ చెప్తుంది బట్ తర్వాత నలభై ఏడు శాతం నలభై తొమ్మిది శాతం వనరులు ఉంటే దాదాపు అంతే ఖర్చు పెట్టడం జరిగింది బట్ తర్వాత తర్వాత సంవత్సరంలో యాభై శాతం నిధులు నిధుల సమీకరణ ఉంటే నలభై ఎనిమిది శాతమే ఖర్చు పెట్టింది అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యత్యాసం అనేది కనిపిస్తుంది అంటే ప్రాంతీయ అసమానతలను ఈ యొక్క కేటాయింపులు సరిచేసి సరిచేయలేదనేది ఇంతవరకు మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక ఈ సమస్య వీటి గురించి ముఖ్యంగా ఈ పరీక్షను దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చేది ఏంటంటే మొదట్లో ఏది తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణించినప్పుడు తర్వాత ఈ యొక్క బ్రాడ్ చేంజెస్ అంటే ఏం జరిగినాయి అనేది మనం చెప్పవచ్చు అంటే తెలంగాణలో యొక్క సమీకరణించిన వనరుల యొక్క వాట పెరిగిందా తగ్గిందా ఖర్చు యొక్క శాతం పెరిగిందా తగ్గిందా అంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు విధాన నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది బ్రాడ్గా చెప్పాలనుకుంటే ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి ఎక్కువ దోహదపడలేదు ఓకే దాన్ని బట్టి మనకు ఇప్పుడు తెలుసుకోవచ్చు కోర్స్ ఇది కొంతవరకు మళ్ళీ క్లియర్గా ఇంకొంచెం చూసుకోవచ్చు మనం అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇంతవరకేమో శాతం రూపకంలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే సగటున మనం చెప్తాము అంటే మనం పోల్చుకున్నప్పుడు రకరకాల ఈ ప్రాంతాలను పోల్చినప్పుడు మొత్తము నిధులు నిధుల సమీకరణలో తెలంగాణ ముందున్నది అలాగే కేటాయింపుల్లో తెలంగాణ వెనుకున్నది అనేది మనకి ఈ గణాంకాలు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలోనే కాకుండా తర్వాత కూడా ఇదే ధోరణిని మనకు తెలియజెప్పడం జరుగుతుంది అంటే తెలంగాణ మొదట్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జరిగినప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇదే ధోరణి ఉన్నట్టు మనకు ఈ యొక్క గణాంకాలు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే రకరకాల కాంప్లైంట్స్ చేసినప్పటికీ ఇది తెలంగాణ డెవలప్మెంటు రీజన్ తెలంగాణ రీజనల్ కమిటీస్ కానీ ఇతరులు కానీ పదే పదే ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వనరుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగింది తెలంగాణ ప్రాంతం నుంచి జనరేట్ అయ్యే వనరులు పెరుగుతున్నాయి కానీ ఖర్చులు అదే నిష్పత్తిలో పెరగడం లేదనేది జరుగుతుంది సో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మొదట్లో తర్వాత తర్వాత కూడా ఈ యొక్క వనరుల సేకరణలో వెనుకున్నది బట్ కేటాయింపులలో ముందున్నది సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఖచ్చితంగా వనరుల కేటాయింపులో తెలంగాణ డిప్రై అయిందా లేదా అనేది ఇవన్నీ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని మనము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని ఏవైతే వివిధ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ ద్వారా మనము తెలుసుకుని ఏంటంటే ఈ యొక్క తెలంగాణ విధానపరమైన వివక్షతకు గురై తెలంగాణ ప్రాంతము అభివృద్ధి కాకపోవడానికి ఇవన్నీ కేటాయింపులు అనేది దోహదపడ్డాయి అనేది మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సెక్షన్ గురించి ఎలా ప్రిపేర్ కావాలి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా దీంట్లో మనకు ఈ యొక్క డిప్రవేషన్ అనేది వనరుల కేటాయింపులో ఎలా జరిగింది వనరుల కేటాయింపులు అనగానే ముఖ్యంగా ఏ అంశాలపై ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఓకే ఆ ఖర్చు పెట్టిన శాతానికి ఈ యొక్క వనరుల సమీకరణ శాతానికి భేదం ఉందా లేదా అది జనాభా ప్రాతిపదికగా చూసిన భౌ భౌలోకంగా చూసినా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అనేది మీరు యొక్క ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా ఏంటంటే వర్ణల కేటాయింపు జనాభా నిష్పత్తికి సమానంగా ఉందా సమానంగా లేదనుకోండి కేటాయింపు జనాభా కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమంటాము అది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగినట్టు మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక వనరుల కేట వనరుల జనరేషన్లో ఏది నిధుల సేకరణలో కూడా ఎంత శాతం నిధులు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాయి అది ఈ యొక్క జనాభా కంటే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అనేది అది కూడా మీరు చెప్పవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకునేది అంటే కొన్ని గణాంకాలు దృష్టిలో పెట్టుకోవాలి తర్వాతపై వీటి గురించి ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ ఏం చెప్పింది కూడా మీరు గుర్తుంచుకోవాలి అన్ని వివరాలు అవసరం లేదు ఉదాహరణకు లలిత కుమారుడి కమిటీ అంచనాల ప్రకారము తెలంగాణలో మిగులు ఎంత అరవై కోట్ల డెబ్భై కోట్ల ఎనభై కోట్ల ఇదా దానికి భిన్నంగా భార్గవ కమిటీ అంచనా వేసిన మొత్తము లలిత్ కుమారు కమిటీ అంచనా వేసిన దానికంటే ఎక్కువగానా తక్కువనా సో కాబట్టి కొన్ని ముఖ్యమైన గణాంకాలను దృష్టి పెట్టుకోవాలి గణాంకాల ద్వారా మనము ఏదైతే మనము ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తామో వాటిని కూడా దృష్టి చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఏంటంటే మీరు ఇలా సబ్జెక్ట్ని కనుక మీరు గ్రహిస్తే మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది